సోదరులారా, యుదయకాలం మీకందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు తెలియజేస్తూ, ఈ దిన మన క్యాలెండర్ సిఎస్ఐ మెదక్ డయాసిస్లోని క్యాలెండర్లో ఇవ్వబడినటువంటి వాగ్దానం మనం క్లుప్తంగా ధ్యానించడానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మన క్యాలెండర్లో ఈ దిన వాగ్దానం, దేవుడు మీ ప్రతి అవసరమును తీర్చును అనే అంశాన్ని ఇవ్వబడింది. ఇది పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:19 మనం ఈ మాటను జ్ఞాపకం చేసుకుంటాం. నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. ఫిలిప్పీలకు పరిశుద్ధ పౌలు రాసినటువంటి ఉత్తరం 4:19 కాగా, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. మనుష్య జీవితాన్ని మనం గమనించినప్పుడు, పుట్టినప్పటి నుండి చనిపోయేంత మట్టుకు అనేక అవసరతలు కలిగి ఉంటాం. వాటిలో ప్రాముఖ్యమైనటువంటి, ఖచ్చితంగా ప్రతి మనిషినికి కావలసినటువంటివి కొన్ని ఉంటాయి. మనందరికీ తెలిసిన విధంగా మరి కావలసినటువంటి ఆహారం, కావలసినటువంటి వసతి, కావలసినటువంటి వస్త్రం, మరి ఖానా కపడా ఆర్ రోటీ, రోటీ కపడా ఆర్ మఖాన్ అనే నినాదం మనము కాంగ్రెస్ గవర్నమెంట్ ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ నినాదాన్ని మనం వింటాం. మరి అది పుట్టినప్పుడే పాలకేరుస్తాడు పిల్లోడు. అవసరత, మనుషునికి కావలసినటువంటి అవసరతలను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇవి ఖచ్చితంగా ప్రతి మనుషునికి కావలసినటువంటి అవసరతలు. మనం జీవించడానికి కావలసిన గాలి, నీరు, ఆహారం, కావలసినటువంటి వసతి మనందరికీ అవసరమై ఉంటున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి దేవుడు మన ప్రతి అవసరమును తీర్చును. అవన్నీ కావాలి. సాధారణంగా అవసరతలు ఉంటాయి, కానీ అనవసరమైనటువంటి అవసరతలు పెట్టుకొని లేమిలో బాధపడుతూ ఉంటాం. నడుచుకుంటూ వెళ్ళేవాడిని మీరు గమనించండి, నాకు సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. సైకిల్ ఉన్నటువంటి వాడు నాకు మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. మోటార్ సైకిల్ మీద వెళ్ళేవాడు నాకు కారు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. నాకు ఇది ఉంది కదా, ఇది సరిపోతుంది అనే సంతృప్తి కలిగి ఉండడం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. పరిశుద్ధ పౌలు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలోనే 4:13 మీరు గమనించినట్లయితే, మరి అక్కడ 11:12 మీరు గమనించినట్లయితే, నాకు కొదవ కలిగి నందున నేను ఇలాగ చెప్పటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, సంతృప్తి కలిగి ఉండడం చాలా ప్రాముఖ్యమైనటువంటి, కంటెంట్మెంట్ ఇన్ ద లైఫ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సంతృప్తి కలిగక ఉన్నప్పుడు లేమితో బాధపడుతూ ఉంటాం. అయ్యో నాకు అది లేదు, అన్నీ ఉన్నా నాకు ఇది లేదు అని బాధపడేటటువంటి విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం. మరి ఈ దినంలో నాకు ఇది లేదు అని నువ్వు దేని కొరకు చింతిస్తున్నావు? మరి దేవుడు అంటున్నాడు, సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకొని ఉండాలి. ఇక్కడ పరిశుద్ధ పౌలు తన అనుభవాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నాను. ఇది లేదు అని లేమితో బాధపడకుండా దేవాన్ని వీటన్నింటినీ అనుగ్రహించినందుకు నీకు వందనాలని దేవుని మీద మనం ఆధారపడాలి. మరి మనకు నిత్యావసర వస్తువులు కావలసినటువంటి గాలి, నీరు, ఆహారం, మనం వేసుకోవడానికి వస్త్రములు, ఇవన్నింటినీ దేవుడు సమకూర్చేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మరి వీటన్నింటినీ ఇచ్చినటువంటి దేవుని మనం స్తుతిస్తూ సంతృప్తి కలిగి ఉండాలి. మరి మన అవసరతలు తీర్చుకోవడానికి మన చేతుల కష్టాజితాన్ని మనం దేవుడు దీవిస్తానంటాడు. ఏదో ఒకటి పని చేయాలి. మనం సైలెంట్గా కూర్చొని మా ప్రతి అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడు కదా. మనం అంటాం, గాల్లో దీపం పెట్టి దేవా దేవా అని ప్రార్థన చేస్తే ఫలితం ఉండదు.
కానీ ఏం చేయాలి? క్రియలు లేని విశ్వాసం మృతం. నీవేదో ఒకటి పని చేయాలి. ఏ కార్యం చేయాలి అంటే బైబిల్ గ్రంథంలో ఫిలిప్పి పత్రికలో 4:13 మీరు గమనిస్తే, దీన స్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును, ప్రతి విషయంలో అన్ని కార్యములలోనూ నేనుండడానికి నేను నేర్చుకున్నాను. అయితే 13వ వచనంలో నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందు నేను సమస్తమును చేయగలుగుతాను. మరి మనం ఏ కార్యం చేసినా దేవుని మీద ఆధారపడ్డప్పుడు దేవుడు ఆ కార్యాన్ని సఫలపరుస్తాడు. గనక నీ చేతుల కష్టాజితం నీకు దీవెనకరంగా ఉంటుంది. దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడు. 19వ వచనంలో 4వ అధ్యాయం మన అవసరాలన్నీ తీర్చే దేవుడై ఉన్నాడు. మరి కరోనా టైంలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఆక్సిజన్ కొరకు బాధపడుచున్నటువంటి అనేక మందిని ఈ దినాలలో మనం గమనిస్తున్నాం. మరి దేవుడు చక్కని గాలి, ఆక్సిజన్ లెవెల్స్ మన బాడీలో ఉండి మనల్ని సంతృప్తికరమైన ఆరోగ్యంతో ఉండడానికి దేవుడు తన కృప దయచేస్తున్నాడు. మన ప్రతి అవసరం తీర్చే దేవుడు మనకున్నాడు. కనుక ఆయన మీద ఆధారపడ్డప్పుడు దేవుడు మనలందరినీ ఆశీర్వదిస్తాడు. ఈ దినమంతటి మీ పరిచర్యలో, మీ పనులన్నింటిలో దేవుడు మీ ప్రతి అవసరతను తీర్చి దేవుని కొరకు జీవించుటకు దేవుడు తన కృప మరి అనుగ్రహించాలని. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మరి ఆ లేమితో బాధపడకుండా మీ అవసరతలన్నీ తీర్చినట్లు దేవుడు తన కృప అనుగ్రహించునుగాక. ప్రార్థించుదము. ప్రేమగల తండ్రి, మా ప్రతి అవసరత తీర్చే దేవుడవైనావు. గతకాలం అంతా కాపాడినావు. ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చినావు, నీకు వందనాలు. దినమంతటి మా సేవలో, మా పరిచర్యలో, మా పనులన్నింటి యందు నీ తోడు నీడ మాకు అనుగ్రహించమని, సంతృప్తి కలిగి ఉండుటకు నీ కృప దయచేయండి. మేమే కార్యం చేసినా మమ్మను బలపరచువాని అందే మేము సమస్తము చేయగలమనే మా ప్రభువు విశ్వాసంతో మా పనులు చేసుకున్నప్పుడు మా ప్రతి అవసరమును తీర్చే నీ వైపు చూచి మేము ప్రార్థిస్తున్నాం. దినమంతయు మాకు దీవెనకరమైన ఆశీర్వాదములతో మమ్మను సంతృప్తి పరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్ముని కాపుదలైన సంరక్షణ సదాకాలం మీకందరికీ తోడునీడయుండి కాపాడునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గాడ్ బ్లెస్ యూ ఆల్.